If you have any doubts regarding the previous classes, if you can ask me, I'll try to explain. Otherwise, directly we'll go to the present today's class. Okay, this is a very important class, and from this class, I will tell you some of the topics. They are very important from exam point of view. Now here. So in the DFT, do you remember the formula for DFT? Okay, DFT x of k is equal to sigma n is equal to minus infinity to plus infinity x of n e power minus j 2 pi by n kn. Do you remember it? That formula in the previous class we have seen it. So x of k x of k is equal to sigma n is equal to minus infinity to plus infinity x of n e power minus j 2 pi by n kn. Okay, that was the so definition of the discrete Fourier transform that we have seen in the previous class. Now we will see, we'll continue that equations also we will see. Now we will see Tweedle factor. Okay, this is a very important from exam point of view. Idi meeku rendu saarlu exam lo ichinaru 2 marks question. Define what is a Tweedle factor. Okay, you write down. So Tweedle factor is a vector on a unit circle and it represents n equally spaced samples. Okay, మనం ఒక సర్కిల్ తీసుకుంటే యూనిట్ సర్కిల్, యూనిట్ సర్కిల్ అంటే ఏ సర్కిల్ విత్ రేడియస్ 1. ఓకే, ఏ సర్కిల్ విత్ ఏ రేడియస్ 1 ఈజ్ కాల్డ్ యూనిట్ సర్కిల్. ఓకే, ట్విడిల్ ఫ్యాక్టర్ ఈజ్ ఎ వెక్టర్ ఆన్ యూనిట్ సర్కిల్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ఎన్ ఈక్వల్లీ స్పేస్డ్ శాంపుల్స్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డబ్ల్యూఎన్ అండ్ ద డబ్ల్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జే టు పై బై ఎన్. ఓకే, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండ్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. Okay, Wn is equal to e power minus j 2 pi by n. Okay, are you clear about this? So Tweedle factor is a vector on unit circle and it represents n equally spaced samples, n equally spaced samples. Suppose manam oka 0 degrees dagara oka sample iskunte, then you take it 45 degrees, 90, so after 90 it is 135, then 180, like that. So at equally spaced samples, I hope you have written this right. The definition chala important. Tweedle factor is a vector on unit circle and it represents n equally spaced samples. It is represented by Wn is equal to e power minus j 2 pi by n. Next, now we will see this. Now DFT and IDFT, these definitions we have seen already. Okay, mala mano sorry. ఆ డెఫినేషన్స్ రీకాల్ చేసుకుంటున్నామని చూడండి. ద ఫార్ములాస్ ఫర్ డిఎఫ్టీ అండ్ ఐడిఎఫ్టీ ఆర్ ఎక్స్కే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా కే ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎన్ మైనస్ 1, బికాజ్ ఇట్ ఈస్ ఏ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ దిస్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ యూస్ఫుల్ టు క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ ఏ ఫైనర్ డ్యూరేషన్ సీక్వెన్స్. ఇక్కడ కే వాల్యూ చూడండి, మామూలుగా మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ అనుకుంటాం, బట్ అది డిటిఎఫ్టీ కొన్ని డిటిఎఫ్టీ ఫార్ములా అయితే మీరు ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ రాయాలి. డిఎఫ్టీకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ ఫైనర్ డ్యూరేషన్ 0 టు ఎన్ మైనస్ 1. ఓకే, ఎక్స్కే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా కే ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎన్ మైనస్ 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే 2 పై బై ఎన్ ఇంటూ కేఎన్. సో వేర్ దిస్ కే వేరీస్ ఫ్రమ్ 0 టు ఎన్ మైనస్ 1, దిస్ కే వేరీస్ ఫ్రమ్ 0 టు ఎన్ మైనస్ 1. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్. నౌ ఐడిఎఫ్టీ, ఈ ఈక్వేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఐడిఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఐడిఎఫ్టీ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎన్ సిగ్మా కే ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎన్ మైనస్ 1 ఎక్స్కే ఈ పవర్ జే 2 పై బై ఎన్ కేఎన్. అగైన్ దిస్ వన్ లిమిట్ ఈజ్ 0 టు ఎన్ మైనస్ 1. సో వేర్ ద ట్విడిల్ ఫ్యాక్టర్, దిస్ ట్విడిల్ ఫ్యాక్టర్ ఈస్ డబ్ల్యూఎన్ ద డబ్ల్యూఎన్ ఈ పవర్ మైనస్ జే 2 పై బై ఎన్. ఓకే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఎఫ్టీ డెఫినేషన్ ఏమి, ఐడిఎఫ్టీ డెఫినేషన్ ఏమి. డిఎఫ్టీ అయితే ఎక్స్కే కనుక్కోవటం, ఐడిఎఫ్టీ అయితే ఎక్స్ఎన్. ఐ హోప్ యు ఆర్ క్లియర్. నెక్స్ట్ యూ సీ దిస్. నౌ డిఎఫ్టీ అండ్ ఐడిఎఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ట్విడిల్ ఫ్యాక్టర్. అయితే ఇది దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ యూసేజ్. జనరల్గా ఇది మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం ఈ రిప్రజెంటేషన్. ఎక్స్కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎన్ మైనస్ 1 ఎక్స్ఎన్. ఇక్కడ ఎక్స్ఎన్ బదులు ఏముందో చూడండి, ప్రీవియస్ స్లైడ్లో ఎక్స్ఎన్ తర్వాత వాట్ ఈస్ దేర్ ఈ పవర్ మైనస్ జే 2 పై బై ఎన్ ఇంటూ కేఎన్. ఇక్కడేమి డబ్ల్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈ పవర్ మైనస్ జే 2 పై బై ఎన్.
అండ్ ఇంకా మేము మిగిలిందండి ఇక్కడ kn. ఓకే, ఇక్కడ ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఎన్ ఉంది ఇంటూ kn కదా. ఆ ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఎన్ అంటే ఏమి? డబ్ల్యూఎన్. ద డబ్ల్యూఎన్, వాట్ ఈస్ ద డబ్ల్యూఎన్? డబ్ల్యూఎన్ ఈజ్ ద ట్విడిల్ ఫ్యాక్టర్. ఓకే, సో నౌ డిఎఫ్టీ అండ్ ఐడిఎఫ్టీ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ట్విడిల్ ఫ్యాక్టర్ లైక్ దిస్, డబ్ల్యూఎన్ పవర్ ఎన్కే ఆర్ kn. ఓకే, వాట్ ఈస్ డబ్ల్యూఎన్? ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఎన్. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్. ఇక్కడేమి ఐడిఎఫ్టీ డెఫినేషన్లో మీరు చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ పవర్ జే టూ పై బై ఎన్, మైనస్ జే టూ పై బై ఎన్ అయితే డబ్ల్యూఎన్. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే చూడండి, డబ్ల్యూఎన్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఎన్, కానీ ఇక్కడ ఏముంది ఈ పవర్ జే టూ పై బై ఎన్, అంటే అక్కడ ఏం రావాలి? యూ హ్యావ్ టు గెట్ మైనస్ సైన్. ఓకే, దట్ మైనస్ సైన్, యు ఆర్ గెటింగ్ మైనస్ ఎన్కే. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద డిఎఫ్టీ ఆఫ్ ఎ గివెన్ సీక్వెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ అండ్ దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద ఐడిఎఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ట్విడిల్ ఫ్యాక్టర్ అండ్ ఓకే ఐడిఎఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ వేర్ డబ్ల్యూఎన్ ఈజ్ ఈ పవర్ జే టూ పై బై ఎన్ హియర్ డబ్ల్యూఎన్ అగైన్ ఈ పవర్ మై ఈ పవర్ జే టూ పై బై ఎన్ ఓకే ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఎన్ డబ్ల్యూఎన్ ఈజ్ ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఎన్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఈ పవర్ జే టూ పై బై ఎన్ ఈజ్ ఏ ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఎన్ ఈజ్ ఏ ట్విడిల్ ఫ్యాక్టర్ దట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ సో దీస్ ఫార్ములాస్ రిప్రజెంట్స్ డిఎఫ్టీ అండ్ ఐడిఎఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్విడిల్ ఫ్యాక్టర్ ఓకే దిస్ ఫార్ములా రిప్రజెంట్స్ దీస్ ఫార్ములాస్ రిప్రజెంట్స్ డిఎఫ్టీ అండ్ ఐడిఎఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ట్విడిల్ ఫ్యాక్టర్స్ ఓకే ఐ హోప్ యు ఆర్ క్లియర్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ది ట్విడిల్ ఫ్యాక్టర్స్ నౌ యు సీ ఇక్కడ kn అని ఉంది కదండి పవర్లో kn ఆర్ ఎన్కే దట్ ఈస్ దట్ విల్ బి టేకెన్ యాజ్ ఆర్ సి kn ఈజ్ ఈక్వల్ టు ఆర్ వెన్ ఆర్ ఈజ్ జీరో డబ్ల్యూ ఎయిట్ పవర్ జీరో ఆర్ జీరో అయితే ఏమవుతుందండి పవర్ జీరో ఈ పవర్ జీరో ఈజ్ వన్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ వన్ ఫేజ్ యాంగిల్ ఈజ్ జీరో దీనికి మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కోవాలి అండర్ రూట్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ ఫేజ్ యాంగిల్ అయితే ట్యాన్ ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ డివైడెడ్ బై రియల్ పార్ట్ ఇక్కడ అంతా రియల్ పార్టే ఉంది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అండర్ రూట్ వన్ స్క్వేర్ ప్లస్ జీరో స్క్వేర్ అంటే వన్నే వస్తుంది మ్యాగ్నిట్యూడ్ ఫేజ్ యాంగిల్ ట్యాన్ ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఎంత ఉంది ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఇక్కడ డబ్ల్యూ ఎయిట్ పవర్ జీరోలో జీరో కాబట్టి ట్యాన్ ఇన్వర్స్ జీరో మీన్స్ జీరో నౌ డబ్ల్యూ ఎయిట్ పవర్ వన్ ఇవన్నీ ఇదేంటంటే ట్విడిల్ ఫ్యాక్టర్స్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎన్ ఇక్కడ చూడండి ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ వాల్యూస్ ఆఫ్ డబ్ల్యూ ఎయిట్ పవర్ ఆర్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఆర్ ఓకే సో ఈ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఆర్ కోసం ఈ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ ఆర్ అంటే ఏమి kn ఇఫ్ ఆర్ ఈజ్ జీరో ఇట్ ఈజ్ వన్ ఇఫ్ ఆర్ ఈజ్ వన్ సి ఇఫ్ ఆర్ ఈజ్ వన్ డబ్ల్యూ ఎయిట్ పవర్ వన్ డబ్ల్యూ ఎయిట్ పవర్ వన్ ఇక్కడ ఈ కింద బేస్లో ఎయిట్ ఉంది కదండి ఆ ఎయిట్ ఏమంటే ఇట్ ఈజ్ ఎన్ యాక్చువల్లీ ట్విడిల్ ఫ్యాక్టర్ అంటే డబ్ల్యూఎన్ కదా ట్విడిల్ ఫ్యాక్టర్ అంటే డబ్ల్యూఎన్ సో దిస్ ఎయిట్ రిప్రజెంట్స్ క్యాపిటల్ ఎన్ వాట్ ఈస్ దట్ క్యాపిటల్ ఎన్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఆన్ విచ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ డిఎఫ్టీ అంటే మీరు డిఎఫ్టీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎన్ని శాంపుల్స్కి డిఎఫ్టీ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ శాంపుల్స్ని మనం క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం ఇది ఇక్కడ ఎయిట్ ఎయిట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఓకే నౌ ఆఫ్టర్ దాట్ సో ఇఫ్ యు సబ్స్టిట్యూట్ ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఎన్ ఇంటూ kn kn వాల్యూ ఈజ్ వన్ ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఎన్ మైనస్ జే టూ పై బై ఎయిట్ అంటే ఎంత వస్తుంది మైనస్ ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఫోర్ అంతే కదా ఈ పవర్ మైనస్ జే పై బై ఫోర్ ఈ పవర్ మైనస్ జే టూ పై బై ఎయిట్ అంటే ఈ పవర్ మైనస్ జే పై బై ఫోర్ ఈ జే పై బై ఫోర్ని ఎట్లా రాస్తారంటే ఈ పవర్ మైనస్ జే తీటా లాగా ఉంది కదండి తీటా అంటే సో పై బై ఫోర్ సో కాస్ తీటా మైనస్ జే సైన్ తీటా సో వన్ బై రూట్ టూ మైనస్ జే బై రూట్ టూ దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే వన్ వస్తుంది ఫేజ్ యాంగిల్ మైనస్ పై బై ఫోర్ ఎట్లా వన్ మ్యాగ్నిట్యూడ్ ఎందుకని రియల్ పార్ట్ ఎంత వన్ బై రూట్ టూ ఇమాజినరీ పార్ట్ మైనస్ వన్ బై రూట్ టూ అండర్ రూట్ వన్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ వన్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే వన్ బై టూ ప్లస్ వన్ బై టూ
equal to 1, under root 1 is 1. Phase angle is minus tan inverse b by a. So what is the imaginary term? So imaginary term is minus 1 by root 2, real term is 1 by root 2. So minus 1 by root 2 divided by 1 by root 2 is minus 1. Okay, like that. So tan inverse minus 1 means it is a minus pi by 4. Like that, w8 square means, so e power minus j 2 pi by 8. E power minus square yes naman kun. Then emotundi you will get 4. So then e power minus j pi by 2. E power minus j pi by 2 ante cos pi by 2 minus j sin pi by 2. Cos pi by 2 value 1 gadan. Sorry, cos pi by 2 is 0. Cos 90 0 gadan. Cos pi by 2 0. Sin pi by 2 is 1. So cos pi by 2 ante 0 minus j sin pi by 2 ante 1. So minus j. Magnitude 1. Phase angle minus pi by 2. Itla miru any values ku ante manaku kontha varaku ikkada varaku gurtu pettukondi saripothadu ee w8 power 8 undi kada ikkada varaku meeru ganaka ee values gurtu pettukondi saripothadu ivatla ante just practice cheyi simple very simple eppudaina chudandi w8 power 0 1 ostadi atla w8 power 8 1 ostadi etla endukanante here n value and base value and power value are same here your power value is 0 here both are same you will get 1 ఓకే ఇక్కడ మీరు చూడండి ఏమవుతుందంటే స్లోగా ఫస్ట్ ఫేజ్ యాంగిల్ ఎంత జీరో తర్వాత మైనస్ పై బై ఫోర్ మైనస్ పై బై టూ మైనస్ త్రీ పై బై టూ మైనస్ పై మైనస్ ఫైవ్ పై బై ఎయిట్ ఫైవ్ ఫోర్ మైనస్ త్రీ పై బై టూ మైనస్ సెవెన్ పై బై ఫోర్ మైనస్ టూ పై అంటే జీరో నుంచి టూ పై వరకు వస్తుంది ఇంకా ఫర్దర్గా ఇంకా వెళ్ళినారనుకోండి దాన్ని అగైన్ ఇట్ రిపీట్స్ యూ హు రిమెంబర్ దట్ రైట్ సో డబ్ల్యూ ఎయిట్ పవర్ జీరో అంటే ఎంత డబ్ల్యూ ఎయిట్ పవర్ వన్ డబ్ల్యూ ఎయిట్ పవర్ టూ డబ్ల్యూ ఎయిట్ పవర్ త్రీ డబ్ల్యూ ఎయిట్ పవర్ ఫోర్ డబ్ల్యూ ఎయిట్ పవర్ ఫైవ్ ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ ఎంత వన్ ఆ తర్వాత వన్ బై రూట్ టూ మైనస్ జే బై రూట్ టూ తర్వాత మైనస్ జే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ వాల్యూ మాత్రం చేంజ్ అని చూడండి ఇక్కడ రియల్ పార్ట్ ఎంత వన్ బై రూట్ టూ ఇక్కడ రియల్ పార్ట్ మైనస్ వన్ బై రూట్ టూ ఓకే దెన్ మైనస్ వన్ దెన్ మైనస్ వన్ బై రూట్ టూ ప్లస్ ఇక్కడ చూడు సైన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతాయి కానీ సైన్స్ సైన్ రివర్స్ అవుతుంది ఇక్కడ వన్ ఉంది ఇక్కడ మైనస్ వన్ ఉంది ఆ తర్వాత చూడండి మైనస్ వన్ బై రూట్ టూ ప్లస్ జే బై రూట్ టూ ఇక్కడ మైనస్ జే ఉంది ఇక్కడ ప్లస్ జే ఇక్కడ వన్ ఇక్కడ మైనస్ వన్ బై రూట్ టూ ఉంటే ఇక్కడ ప్లస్ వన్ బై రూట్ టూ ఇక్కడ మైనస్ జే బై రూట్ టూ ప్లస్ జే బై రూట్ టూ సో అగైన్ ఇక్కడ మైనస్ వన్ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ వన్ వచ్చింది ఇది రిపీట్ అవుతుంది సైకిల్ ఇట్ ఈస్ ఏ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ట్విడిల్ ఫ్యాక్టర్ ఈజ్ ఏ వెక్టార్ అనే యూనిట్ సర్కిల్ విత్ ఈక్వి డిస్టెంట్ పాయింట్స్ శాంపుల్ పాయింట్స్ సో దేర్ ఫోర్ 360 డిగ్రీస్ టూ పై తిరిగిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది యూ విల్ గెట్ ద సేమ్ జీరో లైక్ దట్ సో ట్విడిల్ ఫ్యాక్టర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ So, twiddle factor Wn is equal to e power minus j 2 pi by n, where capital N represents the number of samples in the sequence, given sequence. Okay, meeru maatram ee values gurtu pettukovalsi untadani, w8 power 0, w8 power 1 up to w8 power 8. Okay, ee values meeru gurtu pettukovalsi untundi, especially phase angles, ikkada ee values unnai kada, 1, 1 by root 2 minus j by root 2 minus j, ee values, ivi gurtu pettukovali. Okay, meeru raasukondi, I hope, meeru రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ యు సీ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ట్విడిల్ ఫ్యాక్టర్ అండ్ ఫేజ్ యాంగిల్ ఆఫ్ ది ట్విడిల్ ఫ్యాక్టర్ హియర్ మాడ్ డబ్ల్యూఎన్ వాట్ ఈస్ డబ్ల్యూఎన్ డబ్ల్యూఎన్ ఈస్ ఈ పవర్ మైనస్ జే టు పై బై ఎన్ ఓకే అదే రాసినాం ఇక్కడ ఈ పవర్ మైనస్ జే టు పై బై ఎన్ సో సో ఈ పవర్ జే థీటా నేమ్ రాయొచ్చు కాస్ థీటా మైనస్ జే సైన్ థీటా అని ఓకే సో వాట్ ఈస్ థీటా హియర్ టు పై బై ఎన్ సో దేర్ ఫర్ కాస్ టు పై బై ఎన్ మైనస్ జే సైన్ టు పై బై ఎన్ ఓకే డబ్ల్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జే టు పై బై ఎన్ మాడ్ డబ్ల్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఈ పవర్ మైనస్ జే టు పై బై ఎన్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు కాస్ టు పై బై ఎన్ మైనస్ జే సైన్ టు పై బై ఎన్ ఓకే ఫేజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ జే టు పై బై ఎన్ హియర్ ఇట్ ఈస్ మైనస్ టూ పై బై ఎన్ ఓకే మైనస్ టూ పై బై ఎన్ ఐ హోప్ యు ఆర్ క్లియర్ సో ఫేజ్ యాంగిల్ అంటే దీనికి ఫేజ్ యాంగిల్ ఏమొస్తుందని ఫేజ్ యాంగిల్ ట్యాన్ ఇన్వర్స్ బి బై ఏ ట్యాన్ ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ సో ట్యాన్ ఇన్వర్స్ వాట్ ఈస్ ఇమాజినరీ పార్ట్ సైన్ టూ పై బై మైనస్ సైన్ టూ పై బై ఎన్ అండ్ రియల్ పార్ట్ ఈస్ కాస్ టూ పై బై ఎన్ వాట్ ఈస్ సైన్ టు పై బై మైనస్ సైన్ టు పై బై ఎన్ డివైడెడ్ బై కాస్ టు పై బై ఎన్ ఇట్ ఈస్ మైనస్ ట్యాన్ టు పై బై ఎన్ ట్యాన్ ఇన్వర్స్
minus tan 2 pi by n ante tan versus tan 0 అవుతాయి కాబట్టి means tan inverse into tan is equal to 1 so therefore what you will get so it is minus 2 pi by n okay this is about the magnitude of the Tweedle factor and phase angle of the Tweedle factor we have seen up to now ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం అంటే what is the Tweedle factor and what is the importance of Tweedle factor and what are the different values of the Tweedle factors like w 8 power 0 8 power 1 8 power 2 8 power 3 and so on 8 power 8 okay అక్కడి వరకు చెప్పుకున్నాం now what we will do is we will take a simple problem these type of problems are very important for you from exam point of view these are very important so we'll take a problem like this find the dft of a sequence x of n is equal to 1100 okay find the dft of a sequence x of n is equal to 1100 aithe ఈ ప్రాబ్లం నేను స్లోగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా కాన్సన్ట్రేట్ చేసి వినండి ఇట్లాంటి ప్రాబ్లమ్సే మీకు ఎగ్జామ్స్కి వచ్చేదండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇట్లా మనకు ఒక సీక్వెన్స్ ఇస్తారండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే డిస్క్రీట్ టైం సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ మీన్స్ డిస్క్రీట్ టైం సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈస్ గివెన్ దీన్ని మనం ఎక్స్కే ఉంది కదా డిఎఫ్టి ఆ ఎక్స్కే కనుక్కోవాలి Okay, now you see this solution here what is the n value length of the sequence is 4 any samples unnai chudandi 1 2 3 and 4 okay that is length of the sequence n and l is also 4 okay n is the number of samples in the sequence and l is the length of the sequence both are equal let us assume that because here in the given problem 1100 length is 4 1 2 3 4 samples n is equal to l is equal to 4 we have xk is equal to sigma n is equal to 0 to n minus 1 x of n e power minus j 2 pi by n into j 2 pi by n into kn what is the k value varies from 0 to n minus 1 what is n value here n value is 4 kabatti n minus 1 ante 3 ante k value manam ekkade em em ganukovalante x0 x1 x2 x3 enduku x3 total k value varies from 0 to n minus 1 you must be very clear about this ఇది క్లియర్గా వినాలి అర్థం చేసుకోవాలని ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్సే రా ఇంకా మిగిలిన రిమైనింగ్ టైంలో కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కాన్సన్ట్రేటెడ్గా వినాలని నౌ యు సీ సో ఎక్స్కే ఇస్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ జీరో టు ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జెడ్ టూ పై బై ఎన్ కేఎన్ వేర్ కే వాల్యూ వేరీస్ ఫ్రమ్ జీరో టు ఎన్ మైనస్ వన్ ఓకే నౌ ఎక్స్ ఆఫ్ జీరో నౌ ఎక్స్ ఆఫ్ జీరో సో దిస్ ఎక్స్ ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్ టు n is equal to 0 to n is equal to 0 to first manam k value 0 rastunnam ikkada k value manaku 0 nunchi 3 varaku vary avutundi telusu endukante n is 4 now the k value from 0 1 2 3 total 4 n values so that n value means total samples are 4 therefore k value varies from 0 to 3 first 0 iskovalani x 0 x0 is equal to so n is equal to 0 to ikkada enta n minus 1 kada 0 to n minus 1 ante 3 0 to 3 xn ikkada n badalu meeru 0 rasnaru annanu k badalu 0 rasaru ankonde ik ivanni ee exponential terms 1 ayipothayi kabatti ik migiledhe emi x0 plus x1 plus x2 plus x3 okay endukanante general ga em rayali x0 n badalu 0 rayali kada x0 e power minus j 2 pi 2 pi 0 e power 0 ante 1 plus x1 rastam kada e power minus j 2 pi so here again k value 0 kabatti e power 0 ne vastadi x1 plus x2 e power 0 plus x3 e power 0 value 1 kabatti manu as it is ga x0 plus x1 plus x2 plus x3 rastam aithe what is x0 value ante
మనకి ఇంతకుముందు సీక్వెన్స్ ఇచ్చారు కదా, ఇది దీన్ని ఏమంటామంటే ఎక్స్ ఆఫ్ జీరో, ఎన్ బోత్ ఎన్ వాల్యూ కనుక చేంజ్ చేస్తే ఎక్స్ జీరో, దిస్ ఇస్ ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ. ఓకే, లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈస్ ఫోర్, ద ఫస్ట్ వాల్యూ ఈస్ ఎక్స్ జీరో, ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ. ఓకే, సో దేర్ ఫోర్ వన్ ప్లస్ వన్ ప్లస్ జీరో ప్లస్ జీరో టూ, ద వాల్యూ ఈస్ టూ. నౌ ఎక్స్ ఆఫ్ వన్, ఎక్స్ వన్ ఎక్స్ వన్, సో ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో టు త్రీ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే టు పై జే పై ఎన్ బై టూ. ఇట్లా ఎందుకు వచ్చిందంటే, వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ, ఎన్ వాల్యూ ఈస్ ఎయిట్ ఫోర్, గివెన్ ఎన్ వాల్యూ ఈస్ ఫోర్, అండ్ నౌ ద కే వాల్యూ ఈస్, వాట్ ఈస్ కే వాల్యూ సెకండ్ టైమ్, కే వాల్యూ వన్. అయితే ఇప్పుడు కే ఎన్ వాల్యూ జీరో నుంచి వన్ వరకు వేరు చేసుకుంటా వెళ్ళాలి, జీరో నుంచి త్రీ వరకు, బికాజ్ ఎన్ ఆల్సో సో వేరీస్ ఫ్రమ్ జీరో టు త్రీ. ఓకే, నౌ సి ఎన్ ఈజ్ ఈక్వల్ జీరో టు త్రీ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే పై ఎన్ బై టూ. కే వాల్యూ మనకి వన్ కదా అని, కే వాల్యూ వన్, సో ఎన్ వాల్యూ ఎయిట్ ఫోర్. అప్పుడు ఏమవుతుంది, టూ డివైడెడ్ బై ఫోర్ మీన్స్ టూ, యూ విల్ గెట్ ద టూ ఈజ్ దేర్ హియర్ ఈ పవర్ మైనస్ జే టూ పై ఎన్ బై టూ. ఇప్పుడు ఎన్ వాల్యూ జీరో నుంచి త్రీ వరకు వేరీ చేయండి. ఎన్ ఈజ్ ఈక్వల్ జీరో రాసినప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ జీరో వన్. ఓకే, ఈ పవర్ జీరో వన్ కాబట్టి ఎక్స్ జీరో వస్తుంది. ఎన్ వాల్యూ వన్ రాసినప్పుడు ఎక్స్ వన్ ఈ పవర్ మైనస్ జే పై బై టూ, ఎన్ వన్కి వన్ రాస్తే ఈ పవర్ మైనస్ జే పై బై టూ కాదు. సో నౌ ఇఫ్ ఎన్ ఈస్ టూ, ఎక్స్ టూ ఈ పవర్ మైనస్ జే టూ పై బై టూ అంటే జే పై, ఈ పవర్ మైనస్ జే పై, ప్లస్ ఎక్స్ త్రీ ఈ పవర్ మైనస్ జే త్రీ పై బై టూ. ఎన్ వాల్యూ కనుక త్రీ రాస్తే మైనస్, ఇది ఇక్కడ మీకు సరిగా ప్రింటింగ్ సరిగా పడలేదు, ఈ పవర్ మైనస్ జే త్రీ పై బై టూ, ఎన్ బదులు త్రీ రాసినప్పుడు. సో ఎక్స్ ఆఫ్ జీరో వాల్యూ ఎంత మనకి ఇచ్చిన సీక్వెన్స్లో, వన్. సో ఇది ఈ పవర్ మైనస్ జే పై బై టూ వాల్యూ ఎంత, కాస్ పై బై టూ. ఎక్స్ ఆఫ్ వన్ వాల్యూ కూడా వన్నే, ఎక్స్ ఆఫ్ వన్ వాల్యూ కూడా వన్నేనండి. ఎక్స్ ఆఫ్ జీరో ఈజ్ వన్, ఎక్స్ ఆఫ్ వన్ ఈజ్ వన్. ఎక్స్ ఆఫ్ వన్ వాల్యూ వన్ రాసి ఈ పవర్ మైనస్ జే పై బై టూ ఉంది కదా, దాన్ని కాస్ పై బై టూ మైనస్ జే సైన్ పై బై టూ, అది అదే రాసిన. మిగిలినవన్నీ ఎక్స్ టూ ఈజ్ జీరో, ఎక్స్ త్రీ ఈజ్ జీరో. ఇచ్చిన ఈ ప్రాబ్లంలో ఎక్స్ త్రీ జీరో ఉంది, ఎక్స్ ఫోర్ కూడా, ఎక్స్ టూ జీరో ఉంది, ఎక్స్ త్రీ కూడా జీరోనే ఉంది. కాబట్టి ఈ రెండు జీరో అయిపోతాయి. ఈ పవర్ మైనస్ జే పై బై టూని కాస్ పై బై టూ మైనస్ జే సైన్ పై బై టూ అని రాయచ్చు. సో కాస్ పై బై టూ వాల్యూ జీరో కదండి, సో దేర్ ఫోర్ సైన్ పై బై టూ వాల్యూ ఈజ్ వన్. సో వన్ మైనస్ జే యూ విల్ గెట్, సో ఎక్స్ ఆఫ్ వన్ ఈజ్ వన్ మైనస్ జే. ఓకే, నౌ యూ టేక్ ద కే వాల్యూ టూ, కే వాల్యూ టూ, సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఎన్ త్రీ ఎక్స్ ఎన్ ఈ పవర్ మైనస్, కే వాల్యూ టూ అయితే ఏమవుతుంది చూడండి, టూ ఇంటూ టూ ఫోర్, ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ వన్, సో దేర్ ఫోర్ ఈ పవర్ మైనస్ జే పై ఎన్. సో అగైన్ మళ్ళీ ఎన్ వాల్యూ జీరో నుంచి త్రీ వరకు వేరీ చేయాలండి. ఫస్ట్ ఈక్వేషన్ రాసి ఈ సిగ్మా ఉంది కాబట్టి జీరో నుంచి ఎన్ వరకు, జీరో నుంచి త్రీ వరకు వేరీ చేయాలి. సో ఎక్స్ జీరో ఎక్స్ వన్ ఇంటూ పవర్ మైనస్ జే పై, ఎక్స్ టూ ఇంటూ పవర్ మైనస్ జే టూ పై, ఎక్స్ త్రీ ఇంటూ పవర్ మైనస్ సో జే త్రీ పై, ఎన్ వాల్యూ త్రీ వరకు. సో ఆర్ యూ క్లియర్, ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మీన్ వైల్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ దిస్ ప్రాబ్లమ్, బికాస్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ వెరీ, దే ఆర్ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ కమింగ్ టు యువర్ ఎగ్జామ్, యూనివర్సిటీ ఎగ్జామ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. నౌ సి అగైన్ బై చేంజింగ్ ద ఎన్ వాల్యూ ఫ్రమ్ జీరో టు త్రీ, ఎక్స్ జీరో, ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ, లైక్ దిస్. ఓకే, నౌ హియర్ ఎక్స్ జీరో వాల్యూ ఈజ్ వన్, ఎక్స్ వన్ వాల్యూ ఈజ్ వన్, ఈ పవర్ మైనస్ జే పై మీన్స్ కాస్ పై మైనస్ జే సైన్ పై. ఎట్లా ఈ రెండు టర్మ్స్ జీరోనే కదండి, ఇచ్చిన సీక్వెన్స్లో ఈ రెండు టర్మ్స్ జీరోనే ఉన్నాయి చూడండి. ఈ ఎక్స్ టూ ఇది, ఎక్స్ త్రీ ఇది, ఎక్స్ జీరో, ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ జీరో జీరో కాబట్టి సో ఇక్కడ జీరో అయిపోతాయి, రెండు టర్మ్స్ జీరో అయిపోతాయి, రెండు టర్మ్స్ జీరో అయిపోతాయి. దిస్ ఇస్ అ వన్, సో కాస్ పై మైనస్ జే సైన్ పై, వన్ మైనస్ వన్ ఈజ్ జీరో. ఓకే, దిస్ ఇస్ ఎక్స్ టూ. నౌ ఎక్స్ త్రీ, దిస్ ఇస్ దిస్ వన్ మైనస్ వన్ జీరో ఈజ్ ద ప్రీవియస్ స్లైడ్ వాల్యూ. నౌ దిస్ ఈజ్ ఎక్స్ త్రీ. ఈ ఎక్స్ త్రీని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, సేమ్ ఎన్ ఈజ్ ఈక్వల్ జీరో టు త్రీ, ఎక్స్ ఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ జీరో జీరో టు త్రీ, ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే త్రీ పై ఎన్ బై టూ, ఈ పవర్ మైనస్ జే త్రీ ఎన్ పై బై టూ.
Okay, now so how you get this? Now the n value, k value is 3, k value 3 n, k value 3 n appudu, so meeku k value 3 undali, adhe vidhanga mana capital N value 4, capital N value 4. Now so this x of 3 is equal to x of n e power minus j 3 n pi by 2. Me simplify this, you will get this. Malla same n value change n. N is equal to 0 rash nappudu e power 0 1 aipothundi ikkada emo 0 rayali. X 0 plus x 1 into e power minus j 3 pi by 2 plus x 2 into e power minus again. So therefore if you substitute n is equal to 2 here, so then x 2 e power minus j 6 pi by 2 plus x 3 into e power minus j 9 pi by 2. Then if you simplify that, atla last two terms 0 aipothayi. Ee term din pakkana unde x3 term 0 aipothundi. Aa x3 term meeku ikkada miss ayindi. Aa x3 term kuda 0 aipothundi. Ika manaki only ee rendu terms e migil untayi, x0 and x1. X0 value 1, ade vidhanga x1 value emo 1 n, adi kuda 1 e. కాబట్టి ఇక్కడ ఈ పవర్ మైనస్ జే 3 పై బై 2 ఉంది కదా, ఈ 3 ఈ పవర్ మైనస్ జే 3 పై బై 2ని ఎట్లా రాయొచ్చు? కాస్ పై బై 2 మైనస్ జే సైన్ 3 పై బై 2, కాస్ 3 పై బై 2 మైనస్ జే సైన్ 3 పై బై 2. ఎందుకనంటే ఈ పవర్ జే తీటా ఈస్ కాస్ తీటా ప్లస్ జే సైన్ తీటా. ఇక్కడ ఈ పవర్ మైనస్ జే తీటా ఉంది కాబట్టి కాస్ తీటా మైనస్ జే సైన్ తీటా. సో మీరు 1 ప్లస్ కాస్ 3 పై బై 2 వాల్యూ మైనస్ జే సైన్ 3 పై బై 2, ఇఫ్ సింప్లిఫై దాట్ you will get 1 plus j. Okay, 1 plus this entire term becomes sin 3 pi by 2 cos 3 pi by 2. So if you simplify that, you will get j. So now total how many how many things you got? See, x0 x1 x, what is x0? 2. X1 1 minus j, x2 0. Okay, x2 0 and x3 is 1 plus j. Now you see that is what is xk. Xk is equal to first x0 and the 2. X1 1 మైనస్ జే, ఎక్స్ టూ జీరో, ఎక్స్ త్రీ వన్ ప్లస్ జే. కాబట్టి ఫోర్ శాంపుల్స్ ఉన్నాయి. ఈ ఫోర్ దీస్ ఆర్ ద డిఎఫ్టి క్వశ్చన్స్. మనం ఏం చెప్తామంటే దిస్ ఈజ్ హౌ టు క్యాలిక్యులేట్ ద డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎనీ గివెన్ సీక్వెన్స్. ఓకే, ఎనీ వాట్ ఎవర్ మే బి ద లెంత్. ఒకవేళ మీకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 అనుకోండి, మనం ఇక్కడ 4 కదా, ఎన్ 4 వాల్యూ ఎన్ ఎన్ 4 క్యాపిటల్ ఎన్ వాల్యూస్ 4, యూ కెన్ టేక్ 8 ఆల్సో, యూ కెన్ టేక్ 8 ఆల్సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆన్సర్. ఫైనల్గా మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని మీరు డిఎఫ్టీ కనుక్కోమంటే, సో దెన్ వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ డిఎఫ్టీ అండ్ ఫైనల్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ లైక్ దిస్ ఎక్స్కే. దిస్ ఈస్ ద డిఎఫ్టీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గివెన్ సీక్వెన్స్. నౌ విల్ సీ ద రిలేషన్ బిట్వీన్ డిఎఫ్టీ, డిఎఫ్టీ మీన్స్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ and Fourier transform. Relation between DFT and Fourier transform. Now you see this. The Fourier transform x of e power j omega of a finite duration sequence x of n having length n is given by, this was already we have seen, right? So x of e power j omega, manu x of k and rastam, k value e power j omega, n is equal to 0 to n minus 1. సో ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్. ఇదేంటంటే దిస్ ఈస్ ద డిటిఎఫ్టీ అంటాం, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, దిస్ ఈస్ ద డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. నౌ మనం డిఎఫ్టీ తెలుసు కదండి, మనం ఇంతకుముందు చెప్పుకున్న డిఎఫ్టీ ఎక్స్కే ద డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్. దిస్ ఈస్ డిఫరెంట్ దెన్ దిస్ ఈస్ డిఫరెంట్, దట్స్ వాట్ యూ హవ్ టు అండర్స్టాండ్. ద ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఫస్ట్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ డిస్క్రీట్ టైమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ అ డిఎఫ్టీ ఈక్వేషన్, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద డిస్క్రీట్ టైమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డిటిఎఫ్టీ, ఇది డిఎఫ్టీ అని. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది 5 మార్క్స్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లు ఇచ్చినారని. రైట్ ద రిలేషన్ బిట్వీన్ డిఎఫ్టీ అండ్ అదర్ ట్రాన్స్ఫార్మ్స్. అంటే మనం ఇక్కడ ఈ క్లాస్లో ఏమేమి చెప్పుకోబోతున్నామంటే, రిలేషన్ బిట్వీన్ డిఎఫ్టీ అండ్ డిటిఎఫ్టీ, అట్లనే రిలేషన్ బిట్వీన్ డిఎఫ్టీ అండ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. అది నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది, ఫస్ట్ విల్ సీ దిస్. సో డిఎఫ్టీ డెఫినేషన్ ఏమి? ఎక్స్కే ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ 0 టు ఎన్ మైనస్ 1, ఎక్స్ ఎన్ ఈ పవర్ మైనస్
j 2 pi by n kn. Okay, xk is equal to sigma n is equal to 0 to n minus 1 xn e power minus j 2 pi by n kn, where k value varies from 0 to n minus 1. Okay, 0 to n minus 1. Now, so you compare these two equations. Okay, compare these two equations. xk manaki di nunchi elaga vastadani, wherever if you keep w is equal to 2 pi by n into k, then you will get xk. Okay, e x of e power j omega lo omega place lo 2 pi by n into k ganaka substitute jeste, omega place lo 2 pi by n into k substitute jeste, then you will get xk. Okay, so wherever omega is there, if you substitute 2 pi by n into k, then you will get xk. That is the relation. This equation is a very important equation. First man we rastamante dft dtft equation rastam, aa tarvata dft equation rastam, ee rendu rasin tarvata then we find out the relation between these two. Xk is equal to x of e power j omega at omega is equal to 2 pi by n into k. Now we will see the relation between DFT and Z transform. This is the relation between DTFT and DFT. Now we will see the relation between DFT and Z transform. So I think you know what is Z transform. Z transform is also one of the mathematical tool which is used to find out the frequency domain representation of a discrete time signal. Ikkada chudandi xz is equal to sigma n is equal to 0 to n minus 1 xn z power minus n. N is equal to 0 to n minus 1 xn z power minus n. Okay. Now, so then inverse DFT, that inverse DFT is, so xn is equal to 1 by n, k is equal to 0 to n minus 1, xk e power j 2 pi by n into kn. Ikkada minus sign undadani, IDFT ki minus undadu. Okay, only maniki DFT ke e power minus vastadi ikkada. IDFT ki aithe, so just plus sign only. Now, what you have to do is, substitute this equation, x of n equation, in the given z transform. Adhe ikkada chestunnam, xz is equal to sigma n is equal to 0 to n minus 1, ee xn place lo, 1 by n sigma k is equal to 0 to n minus 1 xk e power j 2 pi by n kn into z power minus n. Okay, then just manu xk ni baita endukante xk ni ganaka baita rasnam ante means that is the variable of this function. Complete ga chudandi 1 by n k is equal to 0 to n minus 1 xk, so you can write it outside. 1 by n k is equal to 0 to n minus 1 xk sigma k is equal to 0 to n minus 1 e power j 2 pi by n divided by n into z inverse whole power n. Then atta rayochu kada chudandi ikkada manaki migilindi emi e power j 2 pi by n into small n, malli ikkada z inverse undi kada. Okay, e power j 2 pi by n into e power j 2 pi by n into kn into z inverse is there. ఇవన్నీ ఇక్కడ n ఉంది, ఇక్కడ పవర్ n ఉంది కదా, కామన్గా ఏం రాయొచ్చు, ఈ పవర్ జే టూ పై బై జే టూ పై బై ఎన్ ఇంటూ కే జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ ఎన్. ఈ ఎన్ మనం ఇక్కడ తీసుకొస్తే జెడ్ పవర్ మైనస్ ఎన్ అవుతుంది, అదేవిధంగా ఇక్కడికి తీసుకొస్తే జే టూ పై బై 2 పై బై ఎన్ ఇంటూ కేఎన్ ఈ లోపలికి వస్తుంది. జస్ట్ దాన్ని కామన్గా రాసినాం అక్కడ ఏ పవర్ ఎన్ లాగా ఈక్వేషన్ రావడానికి. సో కాబట్టి ఇప్పుడు మనం దీని కనుక, సో ఎన్ ఈజ్ ఈక్వల్ 0 టు ఎన్ మైనస్ 1 ఏ పవర్ ఎన్ అంటే, సో 1/1 మైనస్ ఏ, దానికి ఫార్ములా ఏమంటే, దీనికి సింప్లిఫికేషన్ ఫార్ములా ఈ ఒక బ్రాకెట్కి 1/1 మైనస్ ఏ. ఇక్కడ ఉంది కదా సిగ్మా ఉంది కదండి, ఈ సెకండ్ సిగ్మా నుంచి ఇక్కడ వరకు 1/1 మైనస్ ఏ, 1/1 మైనస్ ఏ అంటే ఈ పవర్ జే టూ పై బై ఎన్ ఇంటూ కే జెడ్ ఇన్వర్స్, అదే దట్స్ వాట్ యూ హియర్ అవుట్ హియర్. సో దేర్ ఫర్ హియర్ వాట్ యూ విల్ గెట్, సిగ్మా కే ఈజ్ ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 అంటే ఏమొస్తుంది, n వస్తుంది టోటల్ n. ఓకే,
So 1 into Z inverse divided by n. Okay, this is the relation between so DFT and Z transform. Okay, I hope you are clear about this simplification. మీరు ఒకసారి అది ఓపెన్ చేసి నోట్బుక్లో రాస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏమంటే ఇక్కడ ఎన్ కామన్ తీసినాము ఈ రెండు టర్మ్స్లో నుంచి, ఈ టర్మ్ ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ జెడ్ పవర్ మైనస్ ఎన్ టర్మ్లో నుంచి ఎన్ కామన్ తీసినాము. ఎన్ కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, దెన్ సో ఇట్ బికమ్స్ లైక్ వన్ కాన్స్టెంట్ ఏ పవర్ ఎన్, సో వన్ బై వన్ మైనస్. Now next one, the DFT as a linear transformation. This is another important topic. So ee DFT ni manam deniki use chestam, DFT discrete Fourier transform is used to calculate the samples of the spectrum of the DTFT. Ante manam frequency domain lo oka signal yokka sample values kanukovalanante then we will use the DFT. Now these are the definitions. XK is a DFT, idem IDFT. WN, what is WN? WN is equal to e power minus J2 pi by N. This is trivial factor. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. అయితే ఇవన్నీ వీటన్నిటిని ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే దెన్ యూజింగ్ దోస్ మ్యాట్రిసెస్ వీ కెన్ హ్యావ్ సమ్ రిలేషన్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్. నవ్ యూ సీ దిస్ WN ఈస్ ద మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ WN ఉంది కదండి. సి విత్ దీస్ డెఫినేషన్స్ ద ఎన్ పాయింట్ DFT మే బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ xn. So this capital xn, this is the capital xn. What this capital xn represents? Capital xn represents the transformed matrix, frequency domain matrix. That matrix is equal to this wn into xn, wn into xn. Okay, where xn is equal to wn into xn, where WN is the matrix of the linear transformation, and so this WN is a symmetric matrix. Okay, symmetric matrix, and if you assume that the inverse of WN exists, then this relation can be inverted by pre-multiplying both sides by WN power minus 1. Okay, ఇటువైపు you can do that. So WN power minus n ఇక్కడ చేస్తాము, అదేవిధంగా ఇటువైపు కూడా చేస్తాము. WN power minus 1 ఇంటూ WN power minus n ఇంటూ WN power 1 అంటే సో ఇట్ బికమ్ WN power 0. WN power 0 ఇస్ 1, ఇట్ సైడ్ ఏమో WN power minus n ఉంటుంది. నౌ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకి ఇచ్చిన x ఆఫ్ n ఇక్కడ ఇది ఇస్తారండి, ఈ xn మ్యాట్రిక్స్ ఉంది కదండి, ఏ కాలం మ్యాట్రిక్స్, సో ఏ కాలం వెక్టర్ ఆర్ కాలం మ్యాట్రిక్స్, దిస్ కాలం వెక్టర్ యూ విల్ బి గివెన్, దెన్ సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ వన్, ఇది క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే జస్ట్ బై మల్టిప్లయింగ్ దిస్ గివెన్ ఎక్స్ ఆఫ్ ఎన్ విత్ దిస్ WN. ఓకే, దిస్ WN యూ సీ ఆ ఫస్ట్ రో ఇస్ కంప్లీట్ వన్స్, సెకండ్ రో వన్ WN, WN స్క్వేర్, WN పవర్ అప్ టు WN పవర్ ఎన్ మైనస్ వన్, థర్డ్ రో వన్ WN స్క్వేర్, WN పవర్ ఫోర్, WN పవర్ టూ ఇంటూ ఎన్ మైనస్ వన్, దెన్ వన్ WN క్యూబ్, WN పవర్ 6, అట్లా వస్తాయండి కంటిన్యూస్గా. ఎక్కడ వరకు అంటే వన్ WN పవర్ ఎన్ మైనస్ వన్, WN పవర్ 2 ఇంటూ ఎన్ మైనస్ వన్, అండ్ సో ఆన్ WN పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ వన్. ఓకే, దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిసెస్. యూ కెన్ క్యాలిక్యులేట్ ద అవుట్పుట్ మ్యాట్రిక్స్ యూజింగ్ ద సో దీస్ WN యాజ్ వెల్ యాజ్ XN. ఈ XN ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే క్యాపిటల్ XN అంటే సో ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ మ్యాట్రిక్స్. ఈ ట్రాన్స్ఫార్మ్డ్ మ్యాట్రిక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, బై యూజింగ్ దిస్ WN అండ్ స్మాల్ XN. స్మాల్ XN ఉంది కదా, ఈ రెండు యూజ్ చేసుకొని మల్టిప్లై చేస్తే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుందండి. ఒకవేళ మనకి స్మాల్ XN కనుక్కోవాలనుకున్నాం అనుకో, అంటే టైమ్ డొమైన్ ఫంక్షన్ కనుక్కోవాలంటే జస్ట్ యూ మల్టిప్లై దిస్ గివెన్ క్యాపిటల్ X ఆఫ్ N విత్ ద ఇన్వర్స్డ్ WN. WN ఇన్వర్స్ ఉంది కదా WN. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ linear transformation. Linear transformation means if you are given a time domain matrix, you can calculate the frequency domain response by multiplying with a WN. Suppose if you are given XN, capital XN, capital XN ichinaru ankonde, adhe vidhanga WN ichite ee rendu meeru WN inverse kanukoni first ee XN tho multiply chesthe then you will get small XN.
అంటే మనం డిఎఫ్టీ ఐడిఎఫ్టీ చెప్తున్నాం కదండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఎఫ్టీ అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఐడిఎఫ్టీ అండి. ఓకే, డిఎఫ్టీ అండ్ ఐడిఎఫ్టీ. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్. నౌ ఐ విల్ స్టాప్ అట్ దిస్ పాయింట్. ఐ విల్ స్టాప్ దిస్ క్లాస్ అట్ దిస్ పాయింట్. సో వీ హ్యావ్ అనదర్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. సో విత్ దట్ ద ఫస్ట్ యూనిట్ విల్ బి కంప్లీటెడ్. ఓకే, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్ ఐ విల్ షేర్ యూ ద నోట్స్ అండ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ యూనిట్. ఓకే, ఆల్ ద నోట్స్ ఆఫ్ ద టాపిక్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ కవర్డ్ అండ్ ద ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మీన్ వైల్ యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, అయితే ఈ మ్యాట్రిసెస్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కొంచెం మీకు సిగ్నల్స్ అనేది సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి లేదు కాబట్టి కొత్తగా అనిపిస్తుంటుంది. బట్ ఇట్ ఈస్ సింపుల్ ఓన్లీ, ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ యూ విల్ గెట్ ఈజీలీ, యూ కెన్ గెట్ ద మార్క్స్. ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. చదివితే ఇక్కడ ఏం గుర్తుండదండి, జస్ట్ ప్రాక్టీస్ అని. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా, 4 పాయింట్ డిఎఫ్టీ, దాన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ విధంగా రాయాలి, ఎక్కడి నుంచి ఎట్లా రాయాలి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. అదర్వైజ్ ఐ విల్ స్టాప్ యు. కెన్ ఐ స్టాప్? ఓకే సార్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ, ఎనీబడి ఆఫ్ యూ. మీరు ఈ స్లైడ్స్ టెక్స్ట్ బుక్ యూస్ చేయండి. టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఏమైనా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి? ఎవరి దగ్గర అయినా? లేదు సార్. మీకు సింపుల్గా అర్థం కావాలంటే గాడ్సే ఉంటుంది, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ బై చిటోడే. ఆ టెక్స్ట్ బుక్ మీరు చూడండి. మీరు వీలైతే కాలేజీకి వచ్చి మీరు లైబ్రరీ నుంచి తీసుకోవచ్చు. లైబ్రరీలో ఉన్నాయి ఆ బుక్స్, చూడండి. లేదంటే మెటీరియల్ నేను ఫస్ట్ యూనిట్, ఇంకా ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ యూనిట్ మెటీరియల్ పీడిఎఫ్ మీకు నేను షేర్ చేస్తాను. అదేవిధంగా క్వశ్చన్స్ షేర్ చేస్తాను, అది చదువుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ క్లోజ్ ద సెషన్.